ప్రైస్తలోడ్ వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్లో భాగంగా ఈ దినమొకొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము గ్రంథము నాలుగవ అధ్యాయం నుండి ఆరవ అధ్యాయం వరకు చదువుకుందాం యష్యా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు ఆ దినమన యహోవా చిగురు మహిమయు భూషణము నగును ఇస్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభ లక్షణముగాను ఉండును సియోనులో శేషించిన వారికి ఎరుషలేములో నిల్వబడిన వారికి అనగా జీవము పొందుటకై ఎరుషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు తీర్పు తీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు ఎరుషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును ఎహోవా కలుగచేయును మహిమ అంతటి మీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును గ్రంథము ఐదవ అధ్యాయము నా ప్రియుచ్చే పాడతను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నా కిష్టుడైన వాని గూర్చి పాడెదనో వినుడి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రీనికొక ద్రాక్ష తోట ఇండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించాను ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచిచుండెను కానీ అది కారు ద్రాక్షలు కాచెను కావున ఎరుషలేము నివాసులారా యూదావారలారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఆలోచించుడి నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియ చెప్పేదను నేను అది మేసివేయబడినట్లు దాని కంచెలను కొట్టివేసేదను అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను అది శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానిలో గచ్చపొదులను బలురక్కసి చెట్లను బలిసియుండును దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చదను ఇస్రాయిలు వంశము సైన్యములకు అధిపతి యహూవా ద్రాక్ష తోట యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము ఆయన న్యాయము కావలేనని చూడగా బలాత్కారము కనబడెను నీతి కావలేనని చూడగా రోదనము వినబడెను స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను మీకు శ్రమ నేను చెవులారా వినునట్లు సైన్యములకు అధిపతి యహోవా స్పష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చను నిజముగా గొప్ప దివ్యమైనవియునైన దివ్యమైన ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపోవును పది ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును తూమెడు గింజల పంట ఒక పడియగును మద్యము త్రాగుతామని వేకువనే లేచి ద్రాక్ష రసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయువారికి శ్రమ వారు సితారా స్వరమండల తంబుర సన్నాయలను వాయించుచు ద్రాక్ష రసము త్రాగుచు విందు చేయుదురు కానీ యహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు వారిలో ఘనులైన వారు నిరాహారులుగా నున్నారు సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులగుతురు అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుతురు అల్పలు అణగద్రొక్కపడుతురు ఘనులు తగ్గింపబడుతురు గర్విష్ఠుల చూపు తగ్గును సైన్యముల కథపత్యకు ఎహోవాయే తీర్పు తీర్చి మహిమపరచబడును పరిశుద్ధుడైన దేవుడు నీతిని బట్టి తన్ను పరిశుద్ధపరచుకొనును అది మేత బీడుగా నుండును గొర్రె పిల్లలు అచ్చట మేయును గర్వించిన వారి బీడు భూమిని విదేశీయులైన కాపరులు అనుభవింతురు భక్తిహీనతయును త్రాళ్లతో దోషమును లాగుకొని వారికి శ్రమ బండి మోకుల చేత పాపమును లాగుకొని వారికి శ్రమ వారు ఇట్లనుకొనుచున్నారు ఆయనను త్వరపడనిమ్ము మేము ఆయన కార్యమును చూచునట్లు ఆయనను దానిని వెంటనే చేయనిమ్ము ఇస్రాయిల యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అది మా ఎదుట కనబడనిమ్ము కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ చేదు తీపి అనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకుని వారికి శ్రమ ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికిని మద్యము కలుపుటలో తెగవగల వారికిని శ్రమ వారు లంచము పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడచేయుదురు సైన్యముల కధిపతి యొక్క యహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు కాబట్టి అగ్ని కొయ్య కాళ్ళును కాల్చివేయనట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును వారి పువ్వు ధూళివలే పైకి ఎగిరిపోవును దానిని బట్టి ఎహోబా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణకుచున్నవి వీధుల మధ్యను వారి కళేబరములు పెంటవలే పడియున్నవి ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది ఆయన దూరముగానున్న జనములను పిలుచుటకు ధ్వజము నెత్తును భూమి అంతము నుండి వారిని రప్పించుటకు ఈలకొట్టును అదికో వారు త్వరపడి వేగముగా వచ్చుచున్నారు వారిలో అలసిన వాడైనను తొట్రిల్లు వాడైనను లేడు వారిలో ఎవడునూ నిద్రపోడు కునుకడు వారి నడికట్టు విడిపోదు వారి పాదరక్షల వారు తెగిపోదు వారి బాణములు వాడిగలవి వారి విండ్లన్నీయు ఎక్కుపెట్టబడి ఉన్నవి వారి గుర్రముల డెక్కలు చికుముకి రాళ్ళతో సమానములు వారి రథచక్రములు సుడిగాలి తిరుగునట్లు తిరుగును ఆడసింహము గర్జించినట్లు వారు గర్జించుదురు సింహము గర్జించినట్లు గర్జన చేయుచ్చు వేటను పట్టుకొని అడ్డమేమియో లేకుండా దానిని ఎత్తుకొని పోవుదురు విడిపింపగలవాడెవడునూ ఉండడు వారు ఆ దినమున సముద్ర ఘోషవలే జనము మీద గర్జన చేయుదురు ఒకడు భూమి వైపు చూడగా అంధకారమును బాధయు కనబడును అంతటా ఆ దేశము మీది వెలుగు మేఘముల చేత చీకటియగును గ్రంథము ఆరవాధ్యాయము రాజైన ఉజ్జియా మృతినందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసన మందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను ఆయనకు పైగా శరాపులు నిలిచియుండి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండితో తన కాళ్లను కప్పుకొనుచు రెండితో ఎగురుచుండెను వారు సైన్యముల కధపతియుగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండిరి వారి కంట స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి రాజును సైన్యములకు అధిపతియునగు ఎహోవాను నేను కన్నులారా చూచి అప్పుడు ఆ నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయెను అనెను అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని అంతట నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు నిత్యము చూచిచుందురు కానీ తెలిసి వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని చెప్పాను ప్రభువా ఎన్నాళ్ల వరకని నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును దేశము బొత్తిగా బీడగు వరకును ఎహోబా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకును అలాగున జరుగును దానిలో పదియవ భాగము మాత్రము విడువబడినను అదియును నాశనమగును సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో బాగా దీవించుగాక ఆమెన్